श्रीराम राम रामे तिरमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुक्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं। ముఖ్యంగా ఈ దేవాలయం కోసం చెప్పుకోవాలనుకుంటే ఈ పంచవటిలో వెలిసినటువంటి భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయము, ఇక్కడ భక్తులు అనేక మంది వస్తుంటారు. అలాగే ఇక్కడ ఏమైనా మొక్కులు కోరుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్వామివారికి 11 సార్లు ప్రదక్షిణ చేస్తే ఆ మొక్కు తీరుతుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసము. అలాగే ప్రతిరోజు కూడా నిత్య పూజ, ప్రతి పునర్వసు నక్షత్రానికి అభిషేకము, సంకటహర చతుర్థికి కిందని విశ్వక్సేన మహాగణపతికి అభిషేకము, ఇలాగా ప్రతి కార్యక్రమం జరుగుతుంది. అలాగే వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు, కార్తీక మాసము, మార్గశిర మాసము ప్రతి ఒక్కటి ఘనంగా జరుగుతాయి. అలాగే శ్రీరామనవమి, కళ్యాణ మహోత్సవం ఉత్సవములు కూడా జరుగుతాయి. ఈ విధంగా ఈ యొక్క రాముల వారి విశిష్టత ఇంకా భక్తులయందు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు సీతారాం ధూళిపాళ. నేను పంచవటి కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ని ప్రస్తుతం. ఇక ముఖ్యంగా ఈ రామాలయం గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మా కాలనీ గురించి చెప్పాలి. ఎందుకంటే మా కాలనీ పేరు పంచవటి. రామాయణంలో పంచవటికి ఎంతో పేరుంది. ఎందుకంటే రాములవారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఆయన నివాసం ఏర్పరచుకుంది పంచవటిలోనే. ఆయన పంచవటిలో నివాసం ఏర్పరచుకున్నారు. అది ఆ రోజున అది అడవి ప్రాంతం. కాకపోతే మా పంచవటి ఏమైపోయిందంటే అర్బనైజేషన్ కారణంగా అంతా చాలా రెసిడెంట్స్ అవి వచ్చేసాయి. చాలామంది రెసిడెంట్స్ వచ్చున్నారు. పెద్ద కాలనీ, చాలా 100 ఎకరాల కాలనీ, 100 ఎకరాలు మోర్ దెన్ 6,000 మంది జనాభా ఉన్న కాలనీ ఇది. అట్లాంటిది పంచవటిలో రామాలయం ఉన్నది చాలా ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే పంచవటిలో రామాలయం అంటే రాములవారి స్వయంగా పంచవటి వచ్చినట్టు మళ్ళీను. ఇక్కడ అందులో పంచవటిలో ఈశాన్య మూల కాలనీకి ఈశాన్య మూల రామాలయం రావడం, రామాలయాన్ని అనుకుని శివాలయం రావడం, ఈ రెండు కూడా ఈ కాలనీకి ఎంతో మంచి శుభ సూచకాలని చెప్పి చెప్పచ్చు. ఇంకా మన రామాలయం గురించి చెప్పాల్సి వస్తే ఈ రామాలయం ఇంత పెద్దగా ఇంత చక్కగా రావడానికి చాలామంది యొక్క కృషి ఉంది దీని వెనకాల. కాలనీలో చాలామంది పెద్ద మనుషులు చాలా అందరూ నిలబడి దీనికోసం ఈ గుడి మనం కాలనీలో గుడి మనం బాగా కట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ రామాలయం నిర్మించడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ రామాలయానికి ఇది భద్రాద్రి రాముడు. భద్రాద్రి రాముడు అంటే నార్మల్గా ప్రతి టెంపుల్లోనూ రామాలయంలో అమ్మవారు రాములవారి పక్కన ఉంటారు. కాకపోతే ఇక్కడ రాములవారి ఒడిలో కూర్చుంటారు. భద్రాద్రిలో ఏదైతే విగ్రహం ఉందో అదే తరహాలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ భద్రాద్రి రాముడు మీ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేరు. ఇక్కడ రావడం మాకు చాలా గొప్ప విశేషం. ఎంత గొప్ప విశేషం అంటే ఈ ఆలయ ప్రతిష్టాపన మన చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా జరగడం, తర్వాత కంచి స్వాముల వారు ఈ గుడికి రావడం, ఇక్కడ పూజ చేయడం ఎంతో గొప్ప కార్యక్రమాల కింద చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు భక్తులకు చాలా స్ట్రాంగ్ నమ్మకం ఒకటి ఏర్పడిపోయింది. ఏంటంటే ఈ రామాలయానికి వస్తే, ఈ రామాలయంలో పూజలు జరిపించుకుంటే, ఓ శుభకార్యం రోజున ఏదైనా కార్యక్రమాల్లో కళ్యాణోత్సవాలు కనుక చేయించుకోగలిగితే వాళ్ళ ఇళ్లలో కూడా కళ్యాణాలు జరుగుతాయని, వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయని ఒక ఆల్రెడీ ఇప్పటికే కొంత ప్రాచుర్యం పొందింది. ఈ గుడిలో భక్తులకు అనుకూలంగా ఉండే విధంగా దాదాపు 200 మంది ఎనీటైమ్ 200 మంది చిన్న కార్యక్రమం చేసుకోవడానికి, శుభకార్యం చేసుకోవడానికి విధంగా రామాలయంలో కింద హాలు, రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పరచడం చేయడం జరిగింది. ఇక్కడ ప్రతినిత్యం పూజలు ఏ వారానికి ఆ వారం తగ్గట్టుగా, అవసరానికి తగ్గట్టుగా నక్షత్రాలు, తిథులు, వారాల ప్రకారము అభిషేకాలు, కార్యక్రమాలు, పూజలు అన్నీ జరుగుతున్నాయి. ఆర్జిత సేవలు అన్నీ జరుగుతున్నాయి. ఇది ఎంతో ఇంకా ప్రసిద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ పంచవటి సాయలక్ష్మి కాలనీలో ఉన్నటువంటి రామాలయం గురించి చెప్పాలంటే ఈ గుడి ఈ కాలనీ వాసుల యొక్క డొనేషన్తో కట్టబడింది. ఎందుకనంటే ఈ పంచవటి కాలనీ, ఈ పంచవటి కాలనీకి తగ్గట్టుగానే ఇక్కడ రామాలయం నిర్మించాలని ఈ కాలనీ వాసులందరూ ఆశించి ఇక్కడ రామాలయం కట్టుకోవటం జరిగింది. ఈ రామాలయం స్థలదాత మాకు ఈ కాలనీ వేసిన అప్పారావు గారు అంటే ఈ కాలనీకి ఈ లేఅవుట్ వేసి నా దాత, ఆయన ప్రోద్బలంతో ఈ గుడి నిర్మించడం జరిగింది.
అట్లానే చాలామంది దాతలు ఇక్కడ విగ్రహాలు కానీ లేకపోతే అది ఇవ్వటం జరిగింది. ఈ టెంపుల్కి క్రింద ఒక ఆల్మోస్ట్ 150-200 మెంబర్స్ ఏదైనా ఫంక్షన్ మ్యారేజెస్ కానీ అన్నప్రాసన కానీ వేరే కార్యక్రమం చేసుకుంటానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఈ ఏదైనా ఇక్కడ ఏ కార్యక్రమం చేసుకున్నా వాళ్ళ సుఖశాంతులతో వర్ధిల్లుతారని అందరికీ నమ్మకం, గట్టి నమ్మకం. ఆ విధంగా ఈ శ్రీరామనవమి రోజున మేము ఇక్కడ చాలా పెద్ద ఎత్తున శ్రీరామనవమి చేయటం జరుగుతుంది. ఆ రోజున ప్రసాద వితరణ కూడా మాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల వారికి ఈ ప్రసాద వితరణలో పాల్గొంటే చాలా మంచి జరుగుతుందనే అభిప్రాయంతో ఆ రోజున ఆల్మోస్ట్ 3000 మంది దాకా వచ్చి ప్రసాద వితరణలో పాల్గొంటారు. ఈ విధంగా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అందరికీ చుట్టుపక్కల వారికి గట్టిగా నమ్మకం ఏర్పడింది. నా పేరు లక్ష్మీనారాయణ, ఈ టెంపుల్ ప్రెసిడెంట్ని. ఈ రామాలయము అందరి సందాలతో డొనేషన్లతో కట్టుకోవటం జరిగింది. చాలా పవిత్రంగా అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా చేస్తూ ఉంటాము. భక్తులు బాగా వస్తారు, భక్తులకు మంచి నమ్మకము ఉంటుంది కలిగింది. భక్తులు ఎక్కువ మంది ఇక్కడ ఏదైనా పూజలు చేసుకుంటే అనుకున్నవి జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. భద్రాద్రి రాముల వారి అవతారంలాగా ఉంటుంది, చాలా విశాలంగా ఉంటుంది, మంచి వాతావరణంగా ఉంటుంది. కింద చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకోవటానికి కూడా ఒక చిన్న హాలు ఉంది, ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు, చక్కగా ఉంటుందండి. భక్తులంతా వచ్చేసి స్వామివారి ప్రార్థించుకొని వాళ్ళ స్వామివారి దయా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నామండి. నా పేరు శివయ్య అండి. రామాలయంకి అందరూ తోడ్పాటుతో టెంపుల్ కట్టామండి. ఇప్పుడు రామాలయం బాగా వచ్చింది. ఇప్పుడు దాని రామాలయం పక్కనే ఇప్పుడు విష్ణువు ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు. ఇక్కడ రాముడు అవతారంలో విష్ణుమూర్తి ఉన్నారు. దాని రామాలయం టెంపుల్ ట్రస్ట్ వాళ్ళందరూ శివుడు అమ్మవారి టెంపుల్ గాడు ఉంటే బాగుంటుందని చెప్పి డిసైడ్ చేశారు. దానివలన మేము రామాలయం పక్కనే శివుడు, లలిత అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి నవగ్రహాలు కూడా మేము చేస్తూ ఉన్నామండి. ఇది మొత్తం కంప్లీట్ అయిపోతే ఫుల్ ప్లెడ్జెడ్గా ఈ మన ఏరియాలో మణికొండ, పంచవటి, సాయిలక్ష్మి, సాయిరత్న ఇదిగంతా కూడా బాగా ఉంటుందండి. భక్తులకు అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇది ఇప్పుడు ట్రస్ట్ వారిని నిర్ణయించి ఇది కడతా ఉన్నామండి. అందరూ సహకారంతో ఇవన్నీ కడతా ఉన్నాం. భక్తుల సహకారంతో డొనేషన్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఇంకొక 6 మంత్స్లో ఆ గుడి కూడా ఓపెన్ అవుతుందండి. జై శ్రీరామ్. శ్రీరామ భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. నేను జే పుల్లారావు, ఫిలిం ప్రొడ్యూసర్ని. నేను ఇదే కాలనీలో నివసిస్తున్నాను. నాకు ఈ గుడి అంటే చాలా భక్తి. నేను ఈ గుడికి రోజు 2 పూట్లో వస్తూ ఉంటాను. కనీసం వారానికి 5 రోజులు ఈ గుడికి వచ్చి దర్శించుకుంటూ ఉంటాను. నాకు నేను నా ప్రొడక్షన్లో ఏమైనా పనులు జరగాలనుకుంటే ఈ దేవుడి దగ్గరికి వచ్చి కొన్ని ప్రత్యేక పూజలు చేపిస్తూ ఉంటాను. ఈ స్వామి అంటే నాకు బాగా నమ్మకం. ఇందులోనే ఆంజనేయ స్వామి ఉన్నారు. నేను కారు కొనుక్కున్నప్పుడు కూడా ఇక్కడే పూజ చేయించాను. చాలామంది ఇక్కడ కార్లు కూడా, వాహనాలు కూడా పూజలు చేపిస్తూ ఉంటారు. మాకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే అన్ని ఉత్సవాల్లోనూ నేను పాల్గొంటూ ఉంటాను. అలాగే భక్తులు, చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఆ మొక్కులు అందరూ నెరవేరాయని చెప్తూ ఉంటారు. సో ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా శుభం జరుగుతుంది. సో జై శ్రీరామ్. నా పేరు జనార్దన్ రావు అండి. ఈ టెంపుల్ ట్రస్ట్ మెంబర్ని. నేను రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ని. ఈ సమాజ సేవ కోసం, ఈ టెంపుల్ శ్రీరాముని సేవ కోసం, ప్రజలకి, డివోటీస్కి, అందరికీ సేవ చేయడానికి నేను ఈ ట్రస్ట్ మెంబర్ని అయ్యాను. ప్లస్ ఈ టెంపుల్ ప్రాచుర్యం ఏంటంటే ప్రతి ఒక్క భక్తులు వచ్చి కోరిన కోరికలల్లా నిజమైపోయి అది ప్రూవ్ అయినాయి. అవి వచ్చి నాకు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్.